అయితలేదు నాకు అమ్మో బాబా తలనొప్పి బద్దలైపోతున్నది. మామూలుగా లేదమ్మో సినిమా అమ్మమ్మ ఇంత దరిద్రమా? బొబ్బొబ్బొబ్బొచ్చి ఈ సినిమా అంటారా? మొన్ననే మార్టిన్ సినిమా పోయినా అదే పెద్ద కళాఖండం అని అంటే దాన్ని మించిన కళాఖండం రా నాయన. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అబ్బబ్బబ్బ నువ్వు ఇట్లా ఫ్లాప్ తీస్తావా, నిన్ను తలదన్నే ఫ్లాప్ తీస్తారా నాయన? ఆగు, ఎంత దరిద్రం పెట్టాలా అంత దరిద్రం పెట్టి క్రింజి చేసి వాడేస్తా. స్టోరీ లేని ఒక స్టోరీ సినిమా తీస్తా. అబ్బబ్బబ్బ సినిమాలా సూర్య గారిని ఎంత గలీజ్గా చూపెట్టాలనో అంత గలీజ్గా చూపెట్టిండ్రు. సూర్య అసలు ఇలా చేస్తాడా అని చెప్పేసి నాకు పదే పదే చూసిన ప్రతిసారి అబ్బో వద్దు 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 అనుకుంటా. నేను తల తిప్పేసి చేసుకుంటున్నా. అరే ప్రతి ఫ్రేము ప్రతి షాట్ ఎట్లుంది తెలుసా? అసలు ఇదే ఎక్స్ప్రెషన్స్. అసలు సూర్యకి అసలు ఎక్స్ప్రెషన్స్ ఒకటే ఉన్నది సినిమా అంతా. ఇదే కాదు బాబీడియోలకి కూడా ఒకటే ఎక్స్ప్రెషన్, నేను గద్దని రాబందిని అడి పందిని అనుకుంటా. ఇదే డైలాగు. అరే ఏం వేరియేషన్ నాయన, ఇదే ఒక పెద్ద క్రింజ్ అంటే ఎండింగ్ లా మన కార్తి అసలు ఇదే పెద్ద ఫ్లాప్. ఇది అసలు ఈ సినిమా పార్ట్ టూ కూడా ఉన్నది మరి ఇంకో దరిద్రము. ఈ సినిమానే నడదు మళ్ళీ ఇంకా పార్ట్ టూ అంట, అది ఎట్లా నడుస్తుంది? నేను ఇప్పుడే చెప్తున్నా ఆ సినిమా రాదు కూడా రాదు. ఈ సినిమా రిజల్ట్ అట్లున్నది మరి. ఎంత దరిద్రంగా ఉందంటే మన హీరో సూర్య క్రొకడైల్ తోటి ఫైట్ చేస్తాడు, గద్దలతోటి మాట్లాడతాడు, ఎక్కడో ఫైటింగ్ జరిగితే ఇక్కడ అలా ఆపతలో ఉంటే ఈయన ఊరెళ్ళి ఏది ఎక్కడికో వెళ్ళిపోతాడు అవుట్స్కట్స్లా. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి సందేశం ఇస్తారంటే రా అన్న అనగానే ఎక్కడి నుంచో ఈయన మాట్లాడతాడు, అది కూడా శంఖంలా మాట్లాడితే వీళ్ళకి వినబడతాడంట కోడ్ వర్డ్స్. వాళ్ళు ఆయన అక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం చెప్తాడు, వీళ్ళు ఫైట్ చేసి ఈయన చెప్పిన మాటలకి వీళ్ళు ఫైట్ చేసి యుద్ధాన్ని జయిస్తారంట. మళ్ళీ కంగ్రాచులేషన్స్, మేము గెలిచినామా లాస్ట్ కూడా చెప్పుకుంటారు. ఎంత నవ్వొచ్చింది. ఇదే కాదు ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మొద్దు ఇట్లా అడ్డంగా ఇరగొట్టేసి దాన్ని పట్టుకొని రౌండ్గా గిర్రని భూచక్రం లెక్క తిరిగి అందరిని కొట్టేస్తారు. అది ఎంత అసలు తీసేటప్పుడు కూడా వాళ్ళకు కూడా అనిపించదా ఇది ఎంత దరిద్రంగా ఉందని చెప్పేసి. సీన్ వచ్చేసి కొండ మీదకి ఎక్కుతాడు, కొండ మీద ఎక్కి కొండల మీద ఎక్కే ప్రాసెస్ లో బండలు పెద్ద పెద్ద బండల్ని వాడేస్తాడు. అదైతే ఎంత కామెడీ అంటే సినిమాలో దరిద్రమైందంటే స్టోరీ ఉండదు, మన్ను ఉండదు, మసాడం ఉండదు. అసలు ఇంత పెద్ద హీరోలు ఎట్లెప్పుకున్నారు? బాబీడియోలు, సూర్య గారు, సూర్య తమ్ముడు కార్తీ గారు. అసలు ఈ సినిమా స్టోరీ ఇన్నారా? అసలు సినిమా సెట్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైందా లేదా? సూర్య కెరీర్లో గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్, సూర్య కెరీర్లోనే ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. ఇంకొకటి రాదు కూడా, ఇంత దరిద్రం ఇంకొకటి. ఇంకా జాగ్రత్త పడతాడు. సినిమా పార్ట్ టూ ఉందంట, పార్ట్ టూ ఇంకా రాదు. దీని రిజల్ట్ చూసి వాళ్ళే కంగు తింటారు. కంగు సినిమా కంగువా కాదు, అది కంగు తినే సినిమా ప్రతి ఒక్క. నేను సూర్య గారు ఫ్యాన్, సూర్య సినిమా చూసి నిజంగా ఇన్ని సినిమాలు చూసినా కానీ ఇంత దరిద్రమైన సినిమా అయితే నేను అస్సలు చూడలేదు. సూర్య గారిని ఇంత దరిద్రంగా అస్సలు చూపెట్టలేదు. సో నాకైతే ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ వైల్ వాచింగ్ దిస్ మూవీ.